గత 2 రోజుల కింద జరిగిన ధర్మానాయక్ కారు దగ్ధం కేసు ఛేదించడం జరిగింది. ధర్మానాయక్ భార్య పెట్టిన కేసు ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసిన ధర్మానాయక్ అత్యాశతో ఆన్లైన్ ట్రేడింగ్ అలవాటు పడి నష్టపోయిన ధర్మానాయక్ చిట్టీలు లోను కూడా నష్టపోయి వాటిని ఎలా కట్టాలి అనే ఆలోచనలో ఇలా వ్యక్తిని హత్య చేసి అతనే చనిపోయినట్లు నాటకమాడినట్లు తెలిపారు. అతనిలాగే ఉన్న వ్యక్తిని హత్య చేసి కారు దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. మామిడి తోటలు ఉన్నాయని చెప్పి అందులో పనిచేయడానికి రావాలని చెప్పి నమ్మించి తీసుకురావడం వల్ల కానీ ఆ వ్యక్తి తప్పించుకోవడం జరిగింది. ఆ ప్లాన్ జరగకపోవడం వల్ల మరో వ్యక్తిని వెతికే సమయంలో లేబర్ అడ్డా వద్ద ధర్మానాయక్లా ఉండే వ్యక్తిని తీసుకొని బాసరకు తీసుకొని రావడం వల్ల అక్కడి నుండి మళ్ళీ టేక్మాల్ వద్ద ధర్మానాయక్ స్వగ్రామం వద్ద కారును ఆపి గొడ్డలితో హత్య చేసి కారు దగ్ధం చేసినట్లు తెలిపారు. మన మెదక్ డిస్టిక్లో మెదక్ సబ్ డివిజన్ టేక్మాల్ మండలంలో టేక్మాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9వ తారీఖు మార్నింగ్ ఒక యాక్సిడెంటల్ ఫైర్ అండ్ యాక్సిడెంట్ అయినట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని భాగంగా మనము సిఐ గారు తర్వాత డిఎస్పి గారు అందరు కూడా విజిట్ చేయడం జరిగింది ఆ స్పాట్ను. తర్వాత ఆ పక్కన తాండాలో ఉన్న వసిస్తుల వాళ్ళ ధర్మ అన్న వైఫ్ వాళ్ళ వైఫ్ వచ్చి ఇది నా భార్యనే నా భర్తనే నా భర్త వెహికల్ అని చెప్పడం వల్ల 174 సస్పీషియస్ డెత్ కట్టడం జరిగింది. ఎందుకంటే మనకు అక్కడ చూసినప్పుడే కొన్ని వివరాలు చూసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మనము 174 సస్పీషియస్ కట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా మనము చనిపోయిన అతను ధర్మ అనే అనుకున్నాము. దాని తర్వాత మనము అతను ఎక్కడ పోయినాడు అతను ఎవరితో పాటు ఉన్నాడు అని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాం. అలా స్టార్ట్ చేసినప్పుడు అతను నిజామాబాద్లో లాస్ట్లో ఉన్నాడు. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అని చూసినప్పుడు నిజామాబాద్లో నుంచి ఎవరెవరితో పాటు ఉన్నాడని వెరిఫై చేయడానికి స్టార్ట్ చేస్తే అతను బతికి ఉన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత మనము ఇంకా అతని గురించి వెరిఫై చేయడానికి మనము ఒక టీమ్ ఫామ్ చేసి ఏసీఐ అలాదకు హెడ్లో మనము పంపడం జరిగింది. అక్కడ పంపిస్తే మనము సేమ్ టైంలో మనము ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్ కూడా మనము నోటీస్ చేయడం జరిగింది. మనం వాళ్ళని కూడా ఏమి బిహేవ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నది కూడా నోటీస్ చేయడం జరిగింది. నిజామాబాద్లో మనకు ఒక ఫుటేజ్లో అతను బతికున్నట్టు మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ అతను పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ట్రాక్ చేయడం జరిగింది. అతను ఒక నిన్న వచ్చి అతను మెదక్ వస్తున్నారని చెప్తే అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో మనకు తెలివైన విషయం ఏమేమిటంటే అతను నేటివ్ ఆఫ్ భీమ్లతాండా మన వెంకటాపూర్ విలేజ్ గ్రామ పంచాయతీకి వస్తుంది టేక్మల్ మండలం. అండ్ అతను ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇతను కుక్కట్పల్లిలో ఒక సొంత ఇల్లులో ఉంటున్నాడు. 2018లో ఇతను ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఎక్కువ ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తుంది అని ఒక రీసెర్చ్ చేస్తుంటే ట్రేడింగ్లో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి ఎవరో చెప్పడం వల్ల ఆన్లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు. యాక్చువల్లీ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఆన్లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు. దాంట్లో ముందు అతనికి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి. బట్ డ్యూటీ కోవిడ్ తర్వాత యుక్రెయిన్ వారు ఇదన్నీ వల్ల అతనికి చాలా లాసెస్ పడినాయి. సో లాసెస్ వచ్చినప్పుడు అతను ఎలా అయినా లాసెస్ను ఎలా అయినా ప్రాఫిట్గా కన్వర్ట్ చేయాలని అనుకొని మళ్ళా చిట్టీలు వేయడం, చిట్టీల నుంచి ఒక 2 మంత్స్కే డబ్బులు తీసుకొని ఆ డబ్బులను మళ్ళా ఆన్లైన్ ట్రేడింగ్లో వేయడం, ఎలా అయినా ప్రాఫిట్ చూసేయాలి అని చెప్పి ఒక ఉద్వేగంతో అది చేయడం జరిగింది. మళ్ళా చిట్టీలు తీయడం, అది కట్టకపోకుండా ఉండడం, తర్వాత మళ్ళా ట్రేడింగ్లో పెట్టడం, దాంట్లో లాస్ పడడం, దానివల్ల మనకు అతనికి ఆల్మోస్ట్ 85 లక్షల వరకు అప్పులు తర్వాత చిట్టీలకు కట్టడానికి అలాంటిది అని వచ్చింది. సో దాని తర్వాత చాలా డిప్రెషన్లో పోయాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో పాటు డిస్కస్ చేసినప్పుడు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో పాటు రిలేటివ్స్తో పాటు మాట్లాడినప్పుడు
ఏదైనా ఒక దారి తీసుకొని ఈ అప్పులని కట్టాలని ఒక దారికి వచ్చారు. ఆ దాంట్లో ఒక దారియే ఎవరైనా ఇతను లాగానే ఎవరైనా ఉన్నారంటే అతన్ని పట్టుకొని అతన్ని చంపేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనేది ఒక ఐడియా వచ్చి వాళ్ళకి అందరికీ వచ్చింది. అలా చేయాలి అని చెప్పి A1 to A4 వరకు కూడా తర్వాత JCL వరకు కూడా ఇది కాన్స్పిరసీ వచ్చి 1 ఇయర్ ముందు నుంచి ఈ ప్లాన్ జరుగుతున్నాయి. సో ఈ ప్లాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇతను ఆల్మోస్ట్ 25 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాడు. నాకు మధ్యలో ఉన్న చెరువు కట్ట పైన అతను ముందుకు వచ్చి కూర్చోమని చెప్తారు. చెప్పినప్పుడు అతను కూర్చోకుండా ఉండడం వల్ల దానికి ముందల్లే ఈ A1 and A2 మొత్తం ఇంట్లో బండిలో మొత్తం పెట్రోల్ అన్ని పోస్తారు. ముందు వచ్చి కూర్చోడం వల్ల అతనికి కూర్చోమని చెప్పడం వల్ల అతనికి కొద్దిగా అనుమానం వస్తే అతను గొడ్డల వల్ల తర్వాత కర వల్ల ఇద్దరు కూడా కొట్టి చంపుతారు. తర్వాత ముందు పెట్టేసి బండికి కాళ్ళ పెడతారు. సో ఇది మనకు అనుమానం వచ్చి మనకు మన డెడ్ బాడీ వచ్చి మనకు పోస్ట్ మార్టం చేసినప్పుడే మనకు కాలు చూస్తే మొత్తం పైన అప్పర్ బాడీ మొత్తం కాలిపోయింది. బట్ ఆ లోయర్ బాడీలో మనకు కాలు మాత్రం కొద్దిగా లేబర్ ఉన్న అతను గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క లేకుండా ఒక డెస్క్ క్లర్క్ లేకుండా ఒక లేబర్ అతను కాలు లెక్క కనపడింది. అప్పుడు నుంచే మనకు డౌట్ కూడా ఉన్నది. సో ఇది జరిగిన తర్వాత ఇద్దరు కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. తర్వాత ఇతను నిజామాబాద్లో ఉన్నప్పుడు మనం ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, ఇది చాలా ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిసిన వెంటనే అతను అక్కడ నుంచి ఇండోర్ పారిపోవడం జరిగింది. సో దీంట్లో A1 to A4 ధర్మ ఇతను ఏజ్ 44 ఇయర్స్. తర్వాత తేజావత్ శ్రీనివాస్ A2 ఇతను ఏజ్ 30 ఇయర్స్. ఇతను వచ్చి అక్క కొడుకు. తర్వాత నీల ధర్మవాడ వైఫ్. తర్వాత సునంద ధర్మవాడ సిస్టర్, ఎల్డర్ సిస్టర్. తర్వాత JCL వీళ్ళందరూ కూడా దీంట్లో కాన్స్పిరసీలో తర్వాత ఇన్వాల్వ్మెంట్ అఫెన్స్ చేసింది వచ్చి A1 Day 2 పాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి.